విశ్వంలో మరో విశేషాన్ని గ్రహాలు ఆవిష్కరించబోతున్నాయి. ఖగోళంలో మరో అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ప్రళయం తప్పదని కొందరు అంటున్నారు, మరికొందరు యుగాంతం ఖాయమంటున్నారు. ఏమైనా కొన్ని గంటలే మన బతుకులు అన్న మాటలు వినిపిస్తున్నాయి. షష్ట గ్రహ కూటమి ప్రకృతి వడిలో ఘూటమి దింపబోతుందని కొందరు చెప్తున్నారు. గ్రహాల కలయిక జరిగిన కొన్ని గంటల్లోనే సూర్యగ్రహణం. గ్రహాల కూటమా, ప్రకృతి వడిలో ఘూటమా, ప్రళయం సమీపిస్తుందా, యుగాంతం కాబోతుందా, ఆరు గ్రహాల కలయిక విశేషమా, జీవులు అంతుచూసే ఉపద్రవమా, ఇక కొన్ని గంటలేనా మన బతుకులు, ఇంతకీ భయాలేంటి, అపోహలేంటి, ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతుంది. ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి, మరి ఇక ప్రళయమేనా? విశ్వంలో ఇప్పటి వరకు ఇలాంటిది జరగలేదని కొందరు అంటున్నారు. దీనిపై ఖగోళ పండితులు, జ్యోతిష్యులు తలలు పట్టుకుంటున్నారు. ఒకేసారి ఆరు గ్రహాలు కలుస్తున్నాయి, అది ఒకే రాశిలో. ఇది ఆ అరుదైన విశేషం. ఇలాంటి అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడటం మనం అదృష్టం అనుకోవాలా? జరగబోయే పరిణామాలను తలుచుకొని బాధపడాలా? డిసెంబర్ 25 సాయంత్రం 4:41 నుంచి 27వ తేదీ రాత్రి 11:40 వరకు షష్టి గ్రహ కూటమి కనిపించబోతుంది. ప్రకృతిలో జరగబోయే విపత్తేంటి? రాజకీయాలు, ప్రపంచ పరిణామాలపై చూపే ప్రభావం ఏమిటి? ఆ సమయంలో పుట్టే పిల్లల భవిష్యత్ ఏమిటి? రాసుల వారీగా చూపించే ప్రభావం ఎంత? గురుడు, శని, కేతవులు ఇప్పటికే ధనుస్సు రాశిలో కలిసి ఉన్నాయి. దీనికి తోడుగా బుధుడు, రవి, చంద్రుడు వచ్చి కలుస్తున్నాయి. మరి ఈ ఫలితాన్ని ఎలా అంచనా వేయాలి? ఇలాంటి అద్భుతం 100 ఏళ్ల క్రితం ఇలా ఏర్పడిందని కొందరు చెప్తున్నారు. లేదు లేదు, 297 ఏళ్ల క్రితం ఇలా కనిపించిందంటున్నారు ఇంకొందరు. అబ్బే, ఇలాంటిదేమీ లేదు, అసలు ఇలాంటిది గతంలో ఎన్నడూ చూడలేదని మరికొందరు వివరిస్తున్నారు. ఏమైనా ఏదో జరగబోతుందనే ప్రచారం ప్రజలను వెంటాడుతున్నాయి. వాస్తవానికి గోచారంలో పంచగ్రహ కూటమి కానీ, షష్టగ్రహ కూటమి కానీ, లేదా సప్తగ్రహ అష్టగ్రహ కూటమి జరిగినప్పుడు ఫలితం ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతాయి కాబట్టి అంచనా వేయడం నిజంగా కష్టమైన పనే. అందులోనూ గోచార ఫలితాలు కేవలం 20% వరకు మాత్రమే మానవులపై ప్రభావం చూపే అవకాశాలుంటాయి. ఆయా రాసుల్లో జన్మించిన వారికి ఈ కూటమి ఏర్పడే స్థానాన్ని బట్టి ఫలితంలో మార్పు ఉంటుంది తప్ప అన్ని రాసుల వారికి చెడు ఫలితం ఇస్తుందని అనుకోవటం కేవలం అపోహ మాత్రమే అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఈ ఫలితాలు ఏవైనా కూడా అవి కొత్తగా వచ్చేవి కాదు. ఎందుకంటే అంతకు 10 రోజుల ముందు సూర్యుడు, 50 రోజులకు ముందు గురువు ధనస్సులోకి వచ్చి వాటి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించారు కాబట్టి. ఈ కూటమి వలన కొత్తగా జరిగే చెడు గాని మంచి గాని ఏదైనా నామమాత్రంగానే ఉంటుందని మరికొందరి అభిప్రాయం. యాక్షనిజం పురుడు పోసుకుంది, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మీ ట్యాక్స్ కే ట్యాక్స్ లాగా మీ ట్యాక్స్ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడే మాటలే ఇది బాగలేదు. మీరు ఎక్కడ ఎవరు డబ్బులు ఇచ్చినారు, ఎవరు ఇవ్వలేదు. పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ కిషోరన్ లాగా పైకి లేస్తున్నాడు. ఏంటి అతను ఆ జిల్లాకి నాయకత్వం వహించే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాడు? ఎవరికండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, ఆ కెపాసిటీని బట్టి మనం అంతకంటే ఏం చెప్పేది ఉండదు. పిల్లోడు 26 ఇయర్స్ హల్చల్ చేస్తున్నాడు కదా. ఏం హల్చల్ చేస్తున్నారు? మీరు టీవీ మీరు చెప్పేది దాన్ని తప్ప ఏముంది? వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ పిల్లోడైనా కూడా ఆ పిల్లోని గురించి ఆ పిల్లోడు ఏం చేస్తానని చెప్పండి. ఈ మీరు ఆ యూట్యూబ్లలో దీనిలలో ఉండేదాన్ని మీరు నిజం అనుకుంటే కష్టమవుతుంది. సో మనల్ని తొక్కేయడానికి మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని కూడా అంటారు. అది అంత అవసరం ఏముంది చెప్పండి. మాకే నాకు ఎవరు నాకు ఎవరు పోటీ కాదు. సో కాటసాని కుటుంబంకి, బెజ్జం పార్సారథి రెడ్డి కుటుంబానికి ఉన్న వైరం ఇప్పుడు మొత్తం సమసిపోయినట్టేనా? ఇంకా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గుండ్ల సింగవరం ఇప్పటికీ అక్కడ బాంబులు చుడుతుంటారంట, నిజమేనా సార్? ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ముందర ఆ ఓల్డ్ బాంబులు ఏం పనిచేయవు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు?
కొన్ని దాంట్లో వాళ్ళతో ఇమ్మడలేకపోయినా. ఓకే ఓకే. ఈ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం కొన్ని చెప్తే వాళ్ళు వినకపోవడము. మంత్రి పదవి ఏకైక లక్ష్యంగా కాటసాని పావులు కదుపుతుంటాడు, పదవే లక్ష్యంగా పావులు కదుపుతుంటాడు అనే ఒక మాట వినవస్తుంది. లైక్ నేను బీజేపీలో చేరే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు చేరొద్దని చెప్పి మొట్టమొదటి రాజధాని కర్నూలే కదా, మరి మీ మనసు చివుక్కుమన్నదా? అరే ఇక్కడ ఉంటే బాగుండేది, ఇక్కడ ఉంటే. చంద్రబాబు నాయుడు ఒక 30,000 ఎకరాలు కొని పెట్టాడు. పెద్ద ఆయనతో ఉన్నారు మీరు, ఇప్పుడు చిన్న అబ్బాయితో ఉన్నారు, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు, జగన్ అండ్ వైఎస్? రాజశేఖర్ రెడ్డి దగ్గర ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉన్నది, అంటే ఆయన మాకంటే పెద్దోడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాకంటే వయసులో చిన్నోడు కాబట్టి. ఓకే, 6 మంత్స్ అయింది మీ ప్రభుత్వం ఏర్పడి, సో 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగితే ఏం చెప్తారు మీరు? తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినంత లేదు, కానీ ఇంతకంటే చేసే ముఖ్యమంత్రి ఎవరో చూపించమని చెప్పండి. మరి అసలు పవన్ కళ్యాణ్ మీ అన్ని సీఎంగానే గుర్తించిన అంటున్నాడు జగన్ని. పవన్ కళ్యాణ్ గుర్తించంతా గుర్తించకపోతే అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా సుపీరరా, లేకుంటే వీధుల్లో ఏనుగు పోతుంటాయి, కుక్కలల్లో మురుగుతుంటాయి, ఆ కుక్కలకి ఏమన్నా ఏనుగు వెనక్కి తిరిగి చూస్తుందే చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు చాలా అసహనంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో పరిపాలన లేదంటున్నాడు ఆయన. అధికారంలో ఒకటి మాట్లాడతారు, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడతాడు. 2014 నుంచి 2019 వరకు ఎంత పరిపాలన చేస్తున్నాడు ఒకసారి. ఈ నియోజకవర్గంకి ఒక ఫ్యాక్షన్ చరిత్ర ఉంది, ఒక 2-3 వర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చరిత్ర. ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని కొట్టుకుండే పరిస్థితి మాత్రం, ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఫ్యాక్షన్లో సంబంధం ఉందా లేదా అనేది మీరు దాని గురించి వదిలిపెట్టండి. మీరు ఆ బస్సులోనే ఉంటే పక్కన వాళ్ళే మా పిల్లోడే అతను సంబంధం లేదని దాచిపెట్టారని